హాయ్ హాయ్, అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ ఆల్ గుడ్. ఈరోజు టాపిక్ ఏంటంటే, బాగా ఫన్ బకెట్ బాగా అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు. యా, అది నాకు తెలిసింది ఆ న్యూస్. పైగా మాకు కూడా కొన్ని వస్తున్నాయి కమెంట్స్, ఏమవని ట్రోల్స్ ఏమవని వస్తున్నాయి. మేము చూస్తున్నాం కమెంట్స్ అన్నీ. ఇది నోట్ చేసుకోండి పాయింట్. ఫస్ట్ ఆఫ్ ఆల్, మేము అన్ని కమెంట్స్ చూస్తున్నాము. సో మేము మా షూట్లో బిజీ ఉన్నాం, మా షెడ్యూల్లో మేము బిజీ ఉన్నాం, మా పర్సనల్ లైఫ్లో మేము బిజీ ఉన్నాం. మేము ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం మాకు లేకపోయినా, మేము రియాక్ట్ అవ్వాల్సింది ఎందుకు వచ్చిందంటే, మాకు వచ్చిన బ్యాడ్ కమెంట్స్. ఎందుకు మనం మా ఇన్వాల్వ్మెంట్ లేనప్పుడు మేము ఎందుకు సంకల్ గుద్దేసుకోవడం? కాకపోతే ట్రోల్స్ యూట్యూబ్ లో వీడియోస్ లోని కూడా ఫొటోస్ వస్తున్నాయి మా చెల్లివి. సో తనైతే ఇప్పుడు వీడియో చేయలేదు, ఎందుకంటే తన షూట్ లో చాలా బిజీగా ఉంది. సో టాపిక్ ఏంటంటే, ఎందుకు అలా పిచ్చి పిచ్చి కమెంట్స్ పెట్టడం? ఏమొస్తే పెడితే డబ్బులైనా వస్తాయో ఏంది మీకు ఆ కమెంట్లు పెడితే? లేదంటే మీకు పేరు ఏమైనా వస్తుంది అనుకుంటున్నారా? అట్లాంటివి ఏం జరగవు, అవి జస్ట్ కమెంట్స్ మాత్రమే. అర్థమైందా? నిజమైన కొన్ని ఉంటాయి, అవేంటో తెలుసుకోండి, తెలుసుకున్నప్పుడు మాట్లాడండి, పర్లే. కానీ ఏం సంబంధం లేని అమ్మాయిల మటుకి ఇందులోకి లాక్కండి. అర్థమవుతుందా? ఇంకోటి ఏంటంటే, ఒక అమ్మాయికి మోసం చేసి ఇట్లా ఒక అన్యాయం జరిగిందంటే మనం రియాక్ట్ అవ్వాల్సింది ఆ అమ్మాయి ఎవరు తెలుసుకోవడానికి కాదు, ఆ అమ్మాయికి న్యాయం జరగడానికి రియాక్ట్ అవ్వాలి. ఇక్కడ చాలా మంది, ఇందులో అమ్మాయిలు కూడా ఉన్నారు, అబ్బాయిలనే అనలేదు నేను, అమ్మాయిలు అబ్బాయిలు ఎవరైతే, నేను అన్ని కమెంట్స్ చదువుతున్నాను, అన్ని కమెంట్స్ చదువుతూ ఉన్నాను. మీరు అనుకుంటున్నారు కొన్ని కమెంట్స్ కి రిప్లై ఇస్తుంటే అది మా చెల్లెని కాదు, నేను ఆ కమెంట్స్ కి రిప్లై ఇస్తుంది నేను. అలాగే టంగ్ లిమిట్ లో పెట్టుకోండి, లేదంటే కత్తిరించాల్సి వస్తుంది. సో మేమేమైతే ఆ కమెంట్స్ విన్నాము, చాలా బ్యాడ్. ఒక అమ్మాయి మీద కూడా ఎలాంటి ఒపీనియన్, ఇలాంటివి జరుగుతున్నా మీరు ఇంకొక అమ్మాయి కోసం అట్లా మాట్లాడుతున్నారంటే మారలే, మారే ఛాన్స్ కూడా లేదు. ఇది కలికాలం అంటుంటారు కానీ ఇది కలికాలం కాదు, నిజంగా చెప్పాలంటే ఇది కామం కాలం, ప్రతి ఒక్క కంటికి కామం. సో ఇది పాయింట్ అవుట్. ఇప్పుడు ఈ వేస్ట్ టాక్ అంతా ఎందుకు గానే, ఆడు చేసింది తప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఓపెన్ గా చెప్పేస్తున్నాను, వాడు చేసింది తప్పు. సో శిక్ష అనుభవిస్తున్నాడు. 14 ఇయర్స్ గర్ల్ అంటే యూ థింక్, కొద్దిగా బుర్రలు పెట్టి ఆలోచించండి, ఆ ఏజ్ నుంచి వెళ్ళిన వాళ్ళు కూడా ఉంటారు. అది జస్ట్ ట్రాప్, అది ట్రాప్ చేసి చేశారు, అది ఎవరికైనా అర్థమైపోతుంది. కొంతమంది అర్థం కాని వాళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళు అర్థం చేసుకోండి. మంచిగా ముత్యాలు వస్తున్నాయి ఇప్పుడు నాకైతే, అది మంచి మాటలు వస్తున్నాయి నాకు. ఇంకా మంచి ముత్యాలు రావాలంటే కొన్ని కమెంట్స్ మీద వస్తాయి. సో వాటికి నేను రియాక్ట్ అవ్వాలనుకోవట్లేదు, ఎందుకంటే మా సంబంధం లేని దాంట్లో మేము ఎందుకు సంకల్ గుద్దేసుకోవడం? అవసరం లేని పనులు అవన్నీ. సో చెప్పాల్సింది ఏంటంటే, మీకు మెయిన్లీ మాకైతే దీనికి ఏం సంబంధం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వన్ థింగ్, అండ్ మేము మా షూట్ అండ్ మా షెడ్యూల్స్, మా పర్సనల్ లైఫ్లో మేము చాలా బిజీ ఉన్నాం. మీకు అందరికీ వాటి కోసం నేను ప్రూవ్ చేయాల్సినంత అవసరం కూడా లేదు, ఎందుకంటే ఎవడో చేసిన ఏదో పనికి మేమంత రియాక్ట్ అయిపోవాల్సిన అవసరం లేదు, కానీ కమెంట్లు పెడుతున్నారు కాబట్టి నేను రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది. సో గాయస్ ప్లీజ్, తప్పుగా కమెంట్ చేయకండి, అది కూడా నేరమే చెప్పాలంటే. ఒక అమ్మాయి బాధపడేలాగా మీరు కమెంట్ చేస్తుంటే షీ అనుకోలేదు. మనం ఆ అమ్మాయిని పబ్లిక్ చేయకూడదు కూడా, బికాస్ ఆఫ్ తన 14 ఇయర్స్, తనకంటూ ఒక కొంచెం ఫ్యూచర్ ఉంది. చాలా మంది ఆ ఏజ్ దాటిన వాళ్ళు ఉంటారు కదా, అర్థం చేసుకోండి. సో తను చిన్న ఏజ్, తను ఏంటంటే ఏం చెప్పినా అని బుర్ర ఆడిచ్చే వయసు తంది, అంతేగాని తప్పేంటో ఒప్పేంటో తనకు తెలియదు. ఆ ఏజ్ లో ఎవరికి తెలియవనుకోండి. సో
అలా చేయడం వాడి తప్పు, పాపం ఆ అమ్మాయి మోసపోవడం అమ్మే తప్పు. కానీ వీటన్నిటి మధ్య ఆడితో వీడియోస్ చేసిన వాళ్ళని ప్లీజ్ ట్రోల్ చేయకండి, కమెంట్ చేయకండి. ఏదైతే ఉన్నాయో నాకు చాలా కమెంట్స్ వచ్చాయి, అవన్నీ నేను నోట్ డౌన్ చేసుకుంటున్నాయి అండ్ ఐ రిపోర్ట్ వాట్ ఎవర్. సో నేను ఇదే చెప్పాలనుకున్నాను, వీలైతే అమ్మాయికి సపోర్ట్ చేయండి. మన తరపు నుంచి మనం సపోర్ట్ చేయడం తప్పు కాదు, ఎందుకంటే ఎవరైనా ఆడపిల్లే. అర్థమవుతుందా అందరికీ? ఏ పిల్లైనా ఆడపిల్లే. ఆ అమ్మాయి ఇష్టపడి ఆడుతూ అలా అయినా అది తప్పే. బికాస్ ఆఫ్ ఎట్లా బాబు 14 ఇయర్స్? అరే నేను మీతో కొన్ని రోజులు నేను ఉన్నాను కాబట్టి నేను చెప్తాను ఒక విషయం, ఇది ఎవరికి టచ్ అవుతుందో ఐ డోంట్ మైండ్, నేను చెప్పాలనుకుంది చెప్తా. ఏంటంటే, అరే భార్గవ్ ఐఎమ్ సారీ ఫర్ దట్, అయినా నేను సారీ చెప్పక్కర్లేదు అనుకో, ఈ మీద రెస్పెక్ట్ ఎప్పుడో పోయింది నాకు. అరే భార్గవ్, నీకు చాలా మంది అమ్మాయిల్ని తారుస్తున్నప్పుడు నువ్వు ఎందుకురా 14 ఇయర్స్ అమ్మాయిని అట్లా చేసుడు? అవసరమా నీకు? అవసరమా? అవసరం లేదు. నువ్వు ఇలా అనుకుంటే నీకు అమ్మాయిలు వస్తారు, వాట్ ఎవర్, ఇంటర్వ్యూలో కూడా నువ్వు మంచి పాపులర్ అయ్యావులే, అది మేము చూసుకోలేదు, వాట్ ఎవర్. చాలా మంది అన్నయ్య అన్నయ్య అంటూనే సైలెంట్ గా సైడ్ అయిపోయారు, అది ఎవరికి కనెక్ట్ అయినా ఐ డోంట్ మైండ్, సైడ్ అయిపోయారు. అండ్ ఇంకొంతమంది ప్రచారాలు చాలా చూస్తున్నాను నేను, అసలు ఈ టాపిక్ పైన అంత ఫైర్ అవ్వాల్సింది అవసరం ఏమొచ్చిందో నాకైతే అర్థం కావట్లే. పాప మోసమైన అమ్మాయి ఎలా ఉందో అదంతా మీకు ఆలోచన లేదు, కానీ భార్గవ్ని ఎందుకు జైల్లో పెట్టారు, భార్గవ్ ఏం తప్పు చేయడు, ఇలాంటి కమెంట్స్ కూడా వచ్చాయి. సో గాయ్స్, ఏదైనా జరిగింది ఆడపిల్లకండి, మనం అలా చూస్తూ వదిలేము. సో మనం చేయాల్సింది ఏంటంటే కొంచెం సపోర్ట్ చేయాలి, అంతేగాని అమ్మాయిని ట్రోల్ చేయడం. ఆ అమ్మాయి ఎవరు తెలుసుకుని మీరు ఏం చేస్తారు చెప్పండి? జరిగిందంతా ఆపుతారా, లేదా 24 మిషన్ లోకి వెళ్ళి ఈ 24 మూవీలో టైం రివర్స్ చేసి అంతా మారుస్తున్నట్టు మారుస్తారా? అలాంటివి ఏం జరగవు, అవన్నీ కలలు మాత్రమే. సో ఇక్కడతోటి న్యూస్ లో చెప్పినవి నమ్మండి, కొంతమంది న్యూస్ లో చెప్పినవి నమ్మండి కాదంట, కానీ ట్రోల్స్ అస్సలు నమ్మకండి. ఆ ట్రోల్స్ అనేవి ఏమున్నాయో, అలాగే ఈ చాలా జరుగుతున్నాయి కదా బయట, అవన్నీ నమ్మకండి, అవన్నీ ఫేక్, మీరు అనుకుంటున్నట్టు అట్లా ఏం లేవు అవన్నీ. సో గైస్ అర్థం చేసుకోండి, ఇప్పుడైతే నేను మంచిగా మాట్లాడినా కమెంట్లు పెట్టిన వాళ్ళకు, తర్వాత మంచి మంచి ముత్యాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. నా కోసం ఎవరేమనుకున్నా ఐ నెవర్ మైండ్. ఒక ఆడపిల్లకి అట్లా అయితే ఆడపిల్ల ఏమే, ఆడపిల్ల కోసం తెలుసుకుని మీరు ఏం చేస్తారు నాకు అర్థమైతలే. అందరూ పెడుతున్నారు ఆ అమ్మాయి ఎవరో చూపించండి, ఆ అమ్మాయి ఎవరో చెప్పండి. తాను చిన్నపిల్లండి, ఎలా చూపిస్తారు, ఎలా చెప్తారు? ఏదో పనులు తీసుకొని కప్పిపుచ్చుకొని మళ్ళీ అమ్మాయి ఎవరో అడగడాలు. ఐసి, నేను ఇప్పటి వరకు నా లైవ్ లో కూడా నేను ఇట్లా మాట్లాడలే. నన్ను ఎవరైనా అంటే నేనేం ఊరుకోను, కానీ ఆయన ఇప్పుడు నా టాపిక్ ఎందుకు? సో టాపిక్ అది, మేమైతే కొంతమంది మంచిగా కమెంట్లు పెడుతున్నారు ఏంటంటే, అక్క మీరు సేఫా? అవునమ్మా మేము చాలా సేఫ్, కాకపోతే వర్షీకి షూట్లో కొంచెం బిజీ అయ్యాం, మాకు నిన్నటి వరకు కూడా ఈ టాపిక్ ఇలా నడుస్తుందని మాకైతే తెలియదు. సో తెలుసుకున్నాము అంటే మామూలుగా అరెస్ట్ అయ్యాడని తెలుసు, ఏదో కేస్ అంతే, తర్వాత ఇంత పెద్ద కథ అయిందని అయితే మాకు తెలియదు. సో తెలిసినాక మేము కమెంట్స్ పెట్టడం వల్ల రియాక్ట్ అయ్యంగానే ఆడి వల్ల మేమేం రియాక్ట్ అవ్వలే, అయినా మాకు అనవసరమైన విషయాల్లో మేము దూరాలనుకోవట్లే, ఎవరో లాగాలని కూడా చూడకండి. దట్స్ ఇట్, ఇది చిన్న స్వీట్ వార్నింగ్, వార్నింగ్ అని అనుకోకండి, చిన్న వర్డ్స్ అంతే. వీలైతే అమ్మకి సపోర్ట్ చేయండి, సేవ్ దట్ గర్ల్ బికాస్ ఆఫ్ చిన్నపిల్ల. రైట్, ఏ ఆడపిల్లైనా ఆడపిల్లే, ఆ అమ్మాయి ఎంత పెయిన్ భరించిందో ఇప్పుడు వాడు జైల్లో ఉన్నప్పుడు తెలుస్తుందిలేండి, తెలుస్తుంది. ముందు ట్రోల్స్ కొంచెం మంచిగా చేయండి.
ఓకే గైస్ ఐ హోప్ యు ఆల్ గుడ్ అండ్ సేఫ్ ఈ కరోనా నుంచి కూడా కొంచెం అందరూ జాగ్రత్తగా ఉండండి మనల్ని పీక్కు తింటానికి వస్తుందా కరోనా సో అదే చెప్పాలనుకున్నా సో నేను చెప్పాలనుకున్నంత నేను చెప్పేసిన మంచిది ఉంటా బై